తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ కేసీఆర్కి టిఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్కు మధ్యన ఉండవలసిన సత్సంబంధాలు మెడిసికొట్టాయి అనేక సందర్భాలలో కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళ సైని అవమానపరిచారు ఆమె జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా జెండా వందనం చేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు తప్పనిసరిగా హాజరవ్వాలి దానికి హాజరు కాలేదు హాజరు కాకుండా రిపబ్లిక్ డే అనేది గవర్నరు రాష్ట్రాల్లోనూ కేంద్రంలో రాష్ట్రపతి నిర్వహించవలసిన కార్యక్రమాన్ని కేసీఆర్ అనధికారికంగా ప్రగతి భవన్లో నిర్వహించుకున్నాడు టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎవ్వరూ కూడా రాజ్భవన్కి వెళ్లొద్దని శాసించాడు గవర్నర్ జిల్లాలకి పర్యటనకు వెళ్ళినప్పుడు కలెక్టర్లు ఎస్పీలు పర్యటనకు దూరంగా ఉంటూ ప్రోటోకాల్ని ఉల్లంఘించి కింది స్థాయి అధికారులు తహసీల్దార్ని ఆర్డీఓల్ని పంపించి ముఖం చాటేస్తున్నారు అడుగడుగున ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ ఉంది గవర్నర్ విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అటువంటి సందర్భంలో ఈ మధ్య కాలంలో శాసనసభ శాసన మండలిలో పాస్ అయిన ఆమోదం పొందిన ఎనిమిది బిల్లులను రాజ్భవన్కి గవర్నర్ ఆమోదానికి పంపించారు రెండు నెలలు కాలవ్యవధైనా కూడా ఆ ఎనిమిది బిల్లులను గవర్నరు న్యాయ నిపుణులతో సంప్రదించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఆమె అధికారులతో చర్చిస్తున్నారు ఈ ఎనిమిదిట్లో ఒకటి తెలంగాణలో ఉండే గవర్నమెంట్ యూనివర్సిటీల్లో సిబ్బంది నియామకాలు గత ఎనిమిది సంవత్సరాలుగా ఏ ఒక్క యూనివర్సిటీలో కూడా బోధన బోధనేతర సిబ్బంది నియామకాలు జరగలేదు తమిళసాయి అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీలకు ఆమె ఛాన్సలర్గా ఉన్నారు అంటే ఆమె అధిపతి ముఖ్యమంత్రికి కానీ విద్యాశాఖ మంత్రికి కానీ వాళ్ళు కావలసిన నిధులు కేటాయించడం సలహా సంప్రదింపులే కానీ యూనివర్సిటీల విషయంలో తుది నిర్ణయం గవర్నర్దే వైస్ ఛాన్సలర్ని కూడా ఆయనకు ఆదేశాలు ఇచ్చే హక్కు రాజ్యాంగబద్ధంగా గవర్నర్కే ఉంది అటువంటి యూనివర్సిటీల్లో సిబ్బంది నియామకాలు యూనివర్సిటీ ద్వారా ఏ యూనివర్సిటీలో ఉండే ఖాళీలను ఆ యూనివర్సిటీల్లో పారదర్శకంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించటం ఆ విధంగా నింపాలి ఇప్పుడు అన్ని యూనివర్సిటీలకు కలిపి ఒక బోర్డు ఏర్పాటు చేసి యూనివర్సిటీ స్టాఫ్ రిక్రూట్మెంట్ బోర్డు అని పెట్టి దాని ద్వారా ప్రభుత్వము నియామకాలు చేయాలనే ప్రతిపాదన శాసనసభలో శాసన మండలిలో ఆమోదం పొంది బిల్లు రూపాన్ని వచ్చింది యూనివర్సిటీలు చేపట్టవలసిన కార్యక్రమాన్ని ఆ వాటికున్న స్వయం ప్రతిపత్తి యూనివర్సిటీ యొక్క పరిపాలనా వ్యవహారాలలో సిబ్బంది నియామకాల వ్యవహారాల్లో విద్యార్థుల అడ్మిషన్ల వ్యవహారంలో యూజీసీ చట్టం ప్రకారం యూనివర్సిటీలకు ప్రతి స్వయం ప్రతిపత్తి ఉంది అలాంటి స్వయం ప్రతిపత్తి కలిగిన యూనివర్సిటీల యొక్క అధికారాలను ప్రభుత్వము ఉద్దేశపూర్వకముగా ఒక ప్రత్యేక ఉద్యోగ నియామక బోర్డును ఏర్పాటు చేసి ఆ బోర్డుని నియామకాలు చేయటం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎంతవరకు సమంజసం అనేది ఆ అంశాన్ని గవర్నర్ తమిళ్ సై పరిశీలిస్తూ ఉంది ఆమె విద్యాశాఖ మంత్రికి సబితా ఇంద్రారెడ్డికి ఒక లెటర్ రాశారు ఎనిమిది సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న బోధన బోధనేతర సిబ్బంది నియామకాలు ఎందుకు జరపలేదు రెండు తమిళ్ సై మూడు సంవత్సరాల క్రితం గవర్నర్గా అధికారాలు చేపట్టిన తర్వాత పలుమార్లు విద్యాశాఖకు యూనివర్సిటీల్లో ఉండే బోధనా బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయమని పలుమార్లు రాసినా ఎందుకు స్పందించలేదు మీ టర్ము పదవీ కాలము మరొక సంవత్సరములో ముగియనున్నది ఆఖరి సంవత్సరములో ఉద్యోగ నియామక ప్రక్రియను మార్పు చేసి కొత్త ప్రక్రియను చేపట్టడానికి గల కారణాలు ఆంతర్యమేంటి ప్రజా ప్రయోజనాలు ఏ విధంగా ఇమిడి ఉన్నాయని మీరు వ్యక్తిగతంగా వచ్చి వివరించండి అని చెప్పి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి లేఖ రాశారు భారతదేశంలో ఇంతవరకు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి ఉద్యోగ నియామక బోర్డు యూనివర్సిటీ సిబ్బందికి ఉన్నదా ఉంటే అక్కడ ఎటువంటి విధి విధానాలు అమలు పరుస్తున్నారనే అంశాలు రాజ్భవన్ దృష్టికి తీసుకురామని ఆమె కోరారు దీంతోపాటు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ గవర్నమెంటు ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలు అన్నింటినీ నియంత్రించే హక్కు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి భారత పార్లమెంటు అధికారాన్ని కట్టబెట్టింది యూజీసీ చైర్మన్కి తెలంగాణలో మార్పు జరిగిన విధానం గురించి వివరణ కోరారు ఇది యూజీసీ చట్టం ప్రకారం యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిలో జోక్యం చేసుకోకుండా ఇటువంటి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బోధన బోధనేతర సిబ్బందికి పెట్టవచ్చా యూజీసీ ఆమోదిస్తుందా అనే అంశాన్ని వారికి రాశారు ఒకవేళ యూజీసీ అటువంటి వెసులుబాటు లేదు ఏ యూనివర్సిటీలో సిబ్బందిని ఆ యూనివర్సిటీ మాత్రమే నియమించాలని లెటర్ రాస్తే ఈ శాసనసభలో శాసన మండలిలో ప్రతిపాదించిన బిల్లులు నిర్వీర్యము నిరుపయోగము ఆమోదం పొందవు అందుచేత యూజీసీ ఏం చెప్తా ఉంది యూజీసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే అంశంపై ఇది భవితవ్యం తేలాల్సి ఉంటుంది కేసీఆర్కి మరొక ఆలోచన వచ్చింది పశ్చిమ బెంగాల్లో అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గవర్నర్ సహకరించట్లేదని నెపంతో అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీలకు ఛాన్సలర్గా గవర్నర్ను తొలగించి ముఖ్యమంత్రిని ఛాన్సలర్గా పెట్టుకుంది ముఖ్యమంత్రి ఛాన్సలర్గా ఉంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషను యూజీసీ నుంచి నిధులు రావు మ్యాచింగ్ గ్రాంట్లు రావు భవన నిర్మాణాలకి సిబ్బందికి బోధనేతర బోధన సిబ్బందికి కావలసిన యూజీసీ గ్రాంటు నిలిచిపోతుంది గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కీర్తిశేషులు పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు ఆయన ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని విజయవాడలో ప్రారంభించినప్పుడు ఆ విద్యాలయానికి ముఖ్యమంత్రిని ఛాన్సలర్గా పెట్టారు అలాగే పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి కూడా ముఖ్యమంత్రిని ఛాన్సలర్గా పెట్టారు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కరాఖండిగా చెప్పింది మీ యూనివర్సిటీలకు ముఖ్యమంత్రి ఛాన్సలర్గా ఉన్నంతవరకు మేము ఆర్థిక సహాయము చేయము నిధులు మీకు రావు మీరు వెంటనే ముఖ్యమంత్రి స్థానములో ఛాన్సలర్గా గవర్నర్ నియామకం చేసి చేసినట్టుగా చట్టసవరణ జరిగినట్లుగా యూజీసీకి పంపవాలని అప్పుడు చెప్పారు తదుపరి ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్గా గవర్నర్ ఉన్నాడు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి కూడా ఛాన్సలర్గా గవర్నర్ నియామకం జరిగింది ఆ విధంగా యూజీసీ నిధులు పెద్ద ఎత్తున వస్తాయి యూజీసీ నిధులు వరదలా వస్తాయి అటువంటి యూజీసీ నిధులను కోల్పోయి కేసీఆర్ అనాలోచితంగా ముఖ్యమంత్రిని ఛాన్సలర్గా పెట్టడం ద్వారా వాటి స్థాయి ప్రైవేట్ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీలో ఆ పెట్టుబడిదారులు యజమాని వ్యాపారస్తులు ఎవరైతే ఛాన్సలర్గా ఉంటారో అదే స్థాయికి దిగజారే అవకాశం ఉంది యూజీసీ నిధులు లేకుండా ప్రముఖ ప్రపంచ గుర్తింపు పొందిన ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు నిధుల లేమితో సతమతమవుతాయి ఉద్యోగ నియామకాలు జరిగినా కూడా బోధన బోధనేతర సిబ్బందికి రావాల్సిన యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ గ్రాంట్లు కూడా వచ్చే అవకాశాన్ని కోల్పోతారు ఏది ఏమైనా ప్రస్తుత తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై విద్యాధికరాలు మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశారు ఆమె ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయటం న్యాయకోవిధుల యొక్క సలహా తీసుకోవటం ఆమె గతంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ లాగా రబ్బర్ ముద్ర కాదు అనేది టిఆర్ఎస్ ప్రభుత్వం గమనించాలి నియమ నిబంధనల ప్రకారం రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను వినియోగించుకుని తెలంగాణ ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో ఆమె చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని టిఆర్ఎస్ ప్రభుత్వం గమనించాలని విశ్లేషకులు మేధావులు విజ్ఞులు భావిస్తున్నారు